ప్రకాశం జిల్లా కందుకూరు స్థానిక వైసీపీ కార్యాలయంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మానగుంట మహేదర్ రెడ్డి చేతుల మీదుగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కందుకూరు శాసన సభ్యులు మానగుంట మహేదర్ రెడ్డి మాట్లాడుతూ ఇతర ప్రాంతాల్లో కూడా రెడ్ క్రాస్ సొసైటీ వారి సేవలు ఎంతో గణనీయమని ఆయన అన్నారు. వారు చేసే కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉంటాయని అన్నారు. रेड क्रॉस सोसाइटी स्थापించిన నాటి నుండి నేటి వరకు ఎవరికైనా సహాయం కావాలంటే వెంటనే ఆలోచించకుండా వారు సహాయం అందిస్తున్నారని అన్నారు. వీరు అందించిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను ఎవరికైనా ఆక్సిజన్ అవసరం ఉంటే వారికి అందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ నాయకులు వైసీపీ పట్టణ అధ్యక్షులు షేక్ రఫీ, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కందుకూరు ప్రాంతంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ సప్లై చేస్తే బాగుంటుంది, ఇక్కడ చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కోవిడ్ అని ఆయన ఒకసారి కాదు నాకు ఏం చెప్పాలంటే ఆయన మరి మా మార్కెటింగ్ గారు చైర్మన్ గారి చేత వారు నాకు 5-6 సార్లు ఫోన్ చేశారు. మాకు రావడం అనేది లేట్ అయితే మీరు కేవలం ఈ కందుకూరు కోసమే కాస్త హడావిడి చేసి తెప్పించడం జరిగింది. ఈ 3 కాన్సంట్రేటర్ ప్రస్తుతం ఇస్తున్నాం, అలాగే మరికొన్ని కాన్సంట్రేటర్స్ రాగానే అవి కూడా ఈ కందుకూరుకి మేము ఇవ్వడం జరుగుతుంది. అలాగే కందుకూరు రెడ్టాస్కి మరి ప్రీతమ ఎమ్మెల్యే గారు పూర్తి తన పూర్తి సహకారం అందిస్తారన్నారు. ఈ రెడ్కాస్ అనేది మీ అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛంద సేవా సంస్థల్లో అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థ. ప్రభుత్వంతో కలిసి పార్లమెంట్ యాక్ట్ ప్రకారం 1920 పార్లమెంట్ యాక్ట్ ప్రకారం ఏర్పడినటువంటి ఈ ఎన్జిఓ యుద్ధకాలంలో సైనికులకి సహాయ. నా పేరు రామాంజనేయులు, కందుకూరు సబ్బ్రాంచ్ చైర్మన్ని. 2005 సంవత్సరంలో 2 బిందెల నీళ్ళ కోసం ఈ ఊర్లో పోరాటాలు చేశారు, వీధి పోరాటాలు. అట్లాంటి సమస్య నుంచి ఇవాళ ప్రతి ఇంటికి తాగే నీళ్ళు ఇచ్చారు ఆయన భగీరథుడు ఈ ఊరికి. అట్లానే 2005లోనో 2009లోనో ప్రతిభా డిగ్రీ కాలేజీ నుంచి 100 మంది స్టూడెంట్స్ని మోటివేట్ చేసి వాళ్ళ నేత్రదాన ప్లెడ్జ్ పత్రాలు ఆయన చేతులు కూడా నేను తీసుకున్నాను. అట్లానే 3 సంవత్సరాల నుంచి ప్రతి బ్లడ్ క్యాంప్లో ఆయన ప్రోత్సాహం ఉంటుంది. ఎంత ప్రోత్సాహం అంటే కరెక్ట్గా పోయిన సంవత్సరం జూన్ 14వ తేదీన మంచి కరోనా మూమెంట్లో ఈ ఊర్లో కరోనా నియమాలను అన్నింటినీ పాటిస్తూ ఏర్పాటు చేసిన ఆయన సూచనలతో అన్ని చేసిన క్యాంపులో మనము ఆల్ ఇండియా ఫస్ట్. 108 మంది కార్యక్రమాలు ఆయన రాజకీయాలు చాలా జరిగింది. దానిలో భాగంగా ఆయన యొక్క రిక్వెస్ట్ మేరకు మేము ఈరోజు మంచి 5 లీటర్ల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ స్టేట్ నుంచి తేవడం జరిగింది. ఇంకా కూడా కొన్ని కాన్సన్ట్రేటర్స్ రావడం కూడా జరుగుతుంది. వచ్చినప్పుడు మిగతా వాళ్ళని కూడా 4-5 లీటర్లు కందుకూరు బ్రాంచ్ డివిజనల్ బ్రాంచ్ ఇది. ఆల్మోస్ట్ కందుకూరు కావలికి దగ్గర కాబట్టి కావలిలో కూడా ఒక డివిజన్ బ్రాంచ్ ఉంది. ఇక్కడి నుంచి రక్తం మనం ఏదైనా కలెక్ట్ చేసి ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఆ రక్తాన్ని తీసుకుని. అందరికీ నమస్కారం. మొట్టమొదటగా రెడ్ క్రాస్ సంస్థ నుంచి ఇక్కడికి విచ్చేసిన చైర్మన్ గారికి, అలాగే ఆల్ ఇండియా ట్రెజరర్ స్టేట్ ట్రెజరర్ గారికి, అలాగే కందుకూరు సబ్ ఏరియా వారి చైర్మన్ గారికి, అలాగే ఇతర రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులకి అందరూ కూడా మొట్టమొదటిగా నియోజకవర్గ ప్రజల తరఫున నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అనేది మీ అందరికీ తెలుసు, ప్రాణాలు కోల్పోయిన సమయాల్లో కూడా ఏమీ చేయలేక అచేతనులుగా మనం మిగిలిపోతే ఒక పక్క ఆక్సిజన్ అందక మనకి ఆ షార్టేజ్ నుంచి బయటపడే సమయానికి మనకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని దాతలు ముందుకు తీసుకువచ్చి ఇప్పటికే ప్రభుత్వ హాస్పిటల్కి ఒక మూడు కాన్సన్ట్రేటర్ని 5 లీటర్ల సామర్థ్యం కలిగినవి, మరి ఒక 3 కాన్సన్ట్రేటర్లు 1 లీటర్ కెపాసిటీ కలిగి మనకి వారు మొత్తం 6 అందజేయడం జరిగింది. మరి ఈరోజు ప్రత్యేకంగా మరి ఒక 3 5 లీటర్ల కెపాసిటీ గల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఎక్కువ సామర్థ్యం కలిగినవి మంచి కంపెనీకి సంబంధించిన వాటిని ఈరోజు రెడ్ క్రాస్